ఎక్స్పీరియన్స్, ఇప్పటికే టైం టోకన్స్ ఇవన్నీ కూడా తీసేసుకున్నారు, తిరుమల చేరుకున్నారు, వాళ్ళందరినీ కూడా స్వామివారి దర్శనం చేయించుకొని ఇక్కడ నుంచి పంపించినటువంటి కార్యక్రమం పూర్తి చేసుకొని ఆఫ్టర్ దాట్ స్వామివారి దేవాలయంలో భక్తులు అందరూ కూడా ప్రవేశం తాత్కాలికంగా నిలిపివేత చేసుకోవడం జరుగుతుంది. ముందు ఒక వారము, ఆ తర్వాత మళ్ళీ ఎప్పటికప్పుడు పరిస్థితులు సమీక్షించుకొని ఎప్పటివరకు దాన్ని ఎక్స్టెండ్ చేయాలి, ఏం చేసుకోవాలి, ఆ సరైన డిసిషన్ అప్పుడు తీసుకోవడం జరుగుతూ ఉంటుంది. ఈలోగా స్వామివారికి చేసుకోవాల్సినటువంటి కైంకర్యాలు అర్చక స్వాములు వీళ్ళందరూ కూడా రోజువారీగా అయితే కైంకర్యాలు చేసుకోవాలి, ఆగమోక్తంగా అవి వారు పూర్తి చేసుకుంటారు. అంటే దేవాలయాన్ని మనం మూసివేయట్లేదు, భక్తులు ప్రవేశం మాత్రం తాత్కాలికంగా నిలిపేస్తున్నాం. అయితే భక్తులందరూ కూడా దీనికి సహకరించాల్సిన అవసరం ఉంది. కొంతమంది అంతకుముందే టికెట్స్, తర్వాత ఈ ఆన్లైన్ టికెట్స్ కానీ, ఈ సేవా టికెట్స్ కానీ, లక్కీ డిప్లొమా టికెట్స్ కానీ, అదేవిధంగా ట్రావెల్ ప్లాన్స్ ఇవన్నీ కూడా చేసి ఉంటారు. వాళ్ళకి కొంత ఇన్కన్వీనియన్స్ అయినా అందరూ కూడా సహకరించాల్సిందిగా కోరడం జరుగుతుంది. మళ్ళీ దానికి రేపు మీకు తెలుసు, ఈ టికెట్స్ ఇవన్నీ క్యాన్సిల్ చేసేదా కొన్ని రిక్వెస్ట్లు వస్తాయి. అంటే ఎవరైతే లక్కీ డిప్లో తీసుకున్నారు వారికి మళ్ళీ లక్కీ డిప్లో పాల్గొనే అవకాశం ఇస్తారా, లేకపోతే మళ్ళీ వేరే రోజు సేవలు ఇస్తారా, ఇవన్నింటి మీద మేము స్లోగా అధికారులందరూ కూర్చుని ఒక నిర్ణయం తీసుకుంటాం. కానీ ప్రస్తుతానికి చైర్మన్ గారు, గవర్నర్ ముఖ్యమంత్రి వారు తీసుకున్నటువంటి నిర్ణయం వరకు మేమంతా డిస్కస్ చేసుకొని అంటే ఎవరైతే ఇప్పుడు అంటే మనం సాయంత్రం నుంచి ఏం చేసామంటే ఇంకా ఈ మెట్ల మార్గం, అదేవిధంగా ఘాట్ రోడ్ ఇవంతా కూడా మూసివేయడం జరిగింది. ఫర్దర్గా ఇంకా ఎవరు కూడా పిల్గ్రిమ్స్ పైకి రాలేరు, వాళ్ళందరూ కూడా సహకరించాలి. ఎందుకంటే కొంతమంది తిరుపతి చేరుకుని ఉంటారు, కొంత వాళ్ళకి ఇబ్బంది అయినా ఈ పరిస్థితి ఇప్పుడు ఎట్లాగా ఉంది, ఒక కేసు సస్పెక్టెడ్ కేసు పైన ఉన్నారు, పాజిటివా నెగిటివా ఇంకా మనకి కొన్ని గంటల్లో తెలుస్తుంది. ఎటువంటి పరిస్థితులు మనం ఎక్కువ మంది భక్తుల్ని ఎక్స్పోజ్ చేయలేం, కాబట్టి వీలైనంత వరకు ఓన్లీ ఎవరైతే ఇప్పుడు పైకి చేరుకున్నారు భక్తులు, దారుణంగా వాళ్ళ సంఖ్య మనం చూసుకున్నట్లయితే ఇవాళ టైం స్లాట్స్ కోసము 47,957 మంది రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. సాయంత్రం 5 గంటల వరకు 29,536 మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ఇంకొక 18,421 మంది దర్శనం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అయితే ఆ భక్తులు దర్శనం చేసుకుంటారు, చేసుకొని ఇంకా ఎప్పుడైతే ఈ భక్తులందరూ కూడా దర్శనం చేసుకొని తిరుమల నుంచి బయలుదేరిపోతారు, అప్పటి నుంచి మనం మిగతా యాక్టివిటీసు అంటే కళ్యాణ ఘట్ట, అదేవిధంగా అన్నప్రసాదం భవనం ఇవన్నీ కూడా మూసివేయడం జరుగుతుంది. అయితే తిరుమల దేవాలయమే కాకుండా ఇంకా తిరుపతిలో ఉన్నటువంటి దేవాలయాలు కూడా, పద్మావతి అమ్మవారి దేవాలయం ఉంది, గోవిందరాజ స్వామి వారి దేవాలయము, అదేవిధంగా మిగతా దేవాలయాలు ఇవన్నింట్లో కూడా ఇదే పరిస్థితి. అంటే తాత్కాలికంగా భక్తులందరూ ప్రవేశం నిలిపివేత చేసుకొని స్వామివారికి అమ్మవారికి చేసుకోవాల్సినటువంటి కైంకర్యాలు ఆగమోక్తంగా ఎక్కడికి అక్కడ అర్చక స్వాములు చేసే విధంగా నిర్ణయం తీసుకోవడం జరిగింది. అయితే ఎవరైతే ఇక్కడ చేరుకున్నారు వాళ్ళు మళ్ళీ నిరాశ పడకుండా, ఎవరికి ఇబ్బంది లేకుండా వీలైనంత వరకు త్వరగా ఇవాళ మనం దర్శనం చేయించుకొని ఇక్కడ నుంచి పంపించినటువంటి కార్యక్రమం చేయబోతున్నాం. ఇంకా ఏదైతే బ్రహ్మోత్సవాలు ఈ 3 దేవాలయాల్లో చేసుకోవాల్సిన అవసరం ఉంది, దాంట్లో మనం కోదండరామస్వామి వారి దేవాలయం తిరుపతిలో 22 నుంచి నిర్వహించాలి కాబట్టి కొంత డిస్కషన్ ఇవాళ ఆగమ సలహాదారులతో చేసుకున్నాం. ఇంకా రాతపూర్వంగా రేపు ఒపీనియన్ తీసేసుకొని దేవాలయం లోపలే దాన్ని నిర్వహించే విధంగా వారు ఓవరాల్గా సలహా ఇచ్చారు. కరెక్టింగ్ ఇచ్చాక అది కూడా అట్లాగానే పరిమితం చేసుకొని చేసినటువంటి కార్యక్రమం చేసేసుకుంటాం. ఒంటిమిట్ట అయితే
అది రెండో ఏప్రిల్ నుంచి ఉంది కాబట్టి దాని మీద ఈ మొత్తానికి ఈ బ్రహ్మోత్సవం మీద నిర్ణయం ఏ విధంగా నిర్వహించాలి, ఈ వాహన సేవలు ఇవన్నీ, అది ఇంకా టైం ఉంది. ఎప్పుడైతే మనం ఆఫ్టర్ 1 వీక్ మళ్ళీ సమీక్షించుకొని నిర్ణయం తీసుకుంటాం, ఫైనల్ డిసిషన్ దాని మీద అయితే అప్పుడు తీసుకోవడం జరుగుతుంది. అయితే ఇప్పటి వరకు ఉన్నటువంటి ఆ దేశాల మేరకు మనం ఈ నిర్ణయాలు తీసుకున్నాం. దానికి కావాల్సినటువంటి సపోర్టు తిరుపతి అర్బన్ ఎస్పీ గారు ఒకడ, అలిపిరి దగ్గర, అదేవిధంగా విజిలెన్స్ సెక్యూరిటీ స్టాఫ్ ఇవంతా కూడా